మన చట్ట సభల సమావేశాలు ముగిశాయి ప్రజలు బాగుపడే నిర్ణయాలు జరిగినాయా ధనికులపై పన్నులు వేశారా పేదలపై పన్నుల భారం తగ్గించారా విలువైన కారాన్ని ప్రజాధనాన్ని వారి కోసం సద్వినియోగపరిచారా ఎంతమంది సభ్యులు ప్రజా సమస్యలను లేవనెత్తారు లేవనెత్తనిచ్చారు అంత ఆత్మగౌరవం పరనింద అనైతిక కుల్లు రాజకీయాలే ప్రజలారా కపట నాటకాలకు కుళ్ళు రాజకీయాలకు కల్లెమ్మేయండి పాలితుల గురించి మాట్లాడని పాల పాలకులైనా ప్రతిపక్షాలైనా ఓటు మీట నొక్కు నొక్కి దిమ్మ తిరిగేలా చేయండి అని చెప్పి చెప్తాం వారి త్యాగాలు మరవలేనివి పుల్వామా ఉగ్రదాడి జరిగి నాలుగేళ్లు పుల్వామాలో అమరులైన నలభై మంది జవాన్లు ఆత్మహత్య దాడికి పాల్పడిన పాకు విగ్రవాదు అది గుర్తు చేసుకున్నారు టర్కీ టర్కీ టర్కి భూకంపాలతో అతలాకుతల వేల దాటిన భూకంప మృతులు మృతుల సంఖ్య పెరిగే అవకాశం లక్షల సంఖ్యలో నిరాశ్రయాలు సుమారు ఏడు లక్షల కోట్ల మేర నష్టం పలు దేశాల అపన్న హస్తం కొనసాగుతున్న సహాయక చర్యలు హెచ్సీఏ కమిటీ రద్దు సుప్రీంకోర్టులో మాజీ కెప్టెన్ అజరుద్దీన్ కి గట్టి ఎదురుదెబ్బ హెస్సీఏ కార్యకలాపాలపై దృష్టి సారించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావుతో ఏక సభ్య కమిటీ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి ఆదేశాలు అంటున్న సుప్రీంకోర్టుగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఫోరస్ ల్యాబ్స్ టిఎస్పీసీబీ అధికారుల నిర్లక్ష్యం ఫోరెస్ట్ ల్యాబ్స్ యాజమాన్యంతో కుమ్మక్కైన అధికారులు నిబంధనలకు నీళ్లు వదులుతున్న యాజమాన్యం కేసులు నమోదైన అధికారులు చర్యలు తీసుకోవడం లేదు అవినీతి పత్రంలో జోగుతున్న టీఎస్పీసీబీ కొందరు అధికారులు సీఎం కేసీఆర్ దృష్టి పెట్టాలంటున్న పర్యావరణ సామాజిక వేత్తలు ఏం దృష్టి ప్రతిరోజు ఆడుతుంటది ఇంకా కోమటిరెడ్డి పొత్తుల ముచ్చట్లు గరమైన అస్తం పార్టీలు వచ్చే ఎన్నికల్లో తెలంగాణ అంగు ప్రభుత్వం కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలకంగాబోతుంది రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి అరవై సీట్లు రావు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలను తీవ్రంగా తప్పబట్టిన కాంగ్రెస్ సీనియర్లు కార్యకర్తల మనోభావాలు దెబ్బతిస్తాయని ఆవేదన వ్యాఖ్యలపై అధిష్టానానికి అందిన నివేదిక నా వ్యాఖ్యలు వ్యక్రీకరించారు పొత్తు వ్యాఖ్యలపై స్పందించిన కోమటిరెడ్డి రెడ్డి వ్యక్రీకరించారట వ్యక్రీకరించారు తొమ్మిది రాష్ట్రాల్లో నేషనల్ ఎమర్జెన్సీ న్యూజిలాండ్ తుఫాన్ రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షాలు ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు వంతెనలు యాభై ఎనిమిది వేల ఇళ్లకు నిలిచిన విద్యుత్ సరఫరా లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని ఖాళీ చేస్తున్న దురాక్రమణ తహసీల్దార్ తహసీల్దార్ లేఖ రాసిన స్పందించిన జలమండలి అధికారులు ఎఫ్టీఎల్ ఆక్రమణపై ఉమ్మడి సర్వే ఏమైంది జలమండలి ఉన్నతాధికారులు చేతి ప్రదర్శించారా ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ కు మూడు పాయింట్ ఒకటి ఐదు గుంటల దానం చేశారా లేక్ పరిరక్షణ పోలీసుల అక్రమార్ అక్రమార్కులతో కమిట్ అయ్యారా అక్రమంగా కన్వెన్షన్ నిర్మాణం పట్టించుకునే అధికారులు ఎఫ్టీఎల్ అమ్మకాల్లో అధికారుల వాటాలు ఎంత అని చెప్పేసి ఒక రైళ్లపై రాళ్లు రువ్వద్దు వందే భారత్ రైళ్లపై దాడి భావ్యం కాదు జాతీయ ఆస్తులకు నష్టం కలిగించొద్దు ఈ నష్టం తిరిగి ప్రజలే భరించాల్సి ఉంటుంది సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దు దక్షిణ మధ్య రైల్వే పిఆర్ఓ సిహెచ్ రాకే చెబుతున్నటువంటి మాట ఇక ఉపాధ్యాయ పదిలీల మీద స్టే మార్చి పద్నాలుగు వరకు స్టే విధించిన ఉన్నత న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు